ఈరోజు మనతో పాటు ఒక గొప్ప వ్యక్తి ఉన్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు, మన వాడుక భాషలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పిలుస్తారు. ఎన్నో విజయాలు అలాగే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూ సక్సెస్ఫుల్గా తన జర్నీని స్టార్ట్ చేసి ఇంతవరకు మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మరెవరో కాదండి ఆయన, అడిషనల్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మద్దిపాటి శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం ఆయనతో పాటే ఉన్నాం. ఆయన గురించి, ఆయన విశేషాలు అలాగే లైఫ్ జర్నీ గురించి తెలుసుకున్నాం. నయీమ్ గారు, సో హీస్ అంటే ఆయన పేరు వినగానే మద్దిపాటి శ్రీనివాసరావు గారే గుర్తొస్తారు, బికాస్ హీఈస్ ద క్రియేటర్ అండ్ హీఈస్ ద డిస్ట్రాయర్ అని అంటారు. సో దీన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? గతంలో రెండు మూడు సందర్భాల్లో ఒకటి రెండు డిఫరెంట్ ఛానల్స్తో మాట్లాడుతూ దీని గురించి మేము చర్చించడం జరిగింది. కొంచెం సున్నితమైన అంశం, వివాదాస్పదమైన అంశం, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, అవసరాల దృష్ట్యా కొంతవరకు మేము అతనితో అసోసియేట్ అయ్యి సర్వీసెస్ వాడుకోవడం, అందులో జస్టిఫికేషన్ ఉందా లేదన్నా పక్కన పెడదాం ఫర్ అ మూమెంట్, వాడిన ఒకటి వాస్తవం. ఆ క్రమంలో అతను అదుపు తప్పి పద్ధతులు ఇచ్చేసి, ఇఫ్ ఈజ్ రిసార్టింగ్ టు సీరియస్ క్రైమ్ కాజింగ్ అ థ్రెట్ టు ద సొసైటీ, హీ హ్యాస్ టు బి మార్జినలైజ్డ్. అది నయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఒకనొక పరిస్థితుల్లో, సందర్భాల్లో, ఒక టైం లైన్లో ఒక వ్యక్తి సర్వీసెస్ మేము వాడుకున్నట్టయితే కనుక ఫర్ గుడ్ కాజ్, దట్ డజంట్ సేఫ్ గార్డ్ హిమ్ ఫర్ ఎవర్ ఇఫ్ యూ రిసార్ట్స్ టు ఎ క్రైమ్. సో అది ఇక్కడ క్లియర్ ఎస్టాబ్లిష్ అయింది మనకి. సో ఒకప్పుడు మీరు అసోసియేట్ అయ్యారు, లేదు మీరు అతన్ని హ్యాండిల్ చేశారు, ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు, సబ్సిక్వెంట్గా అతను చేసిన చెడ్డ పనులకు మీరే బాధ్యతలు అంటే నేను చెప్పలేను. ఐ లీవ్ టు ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్ దోస్ ఆర్ జడ్జింగ్ అండ్ లుకింగ్ అట్ ఇట్ అండ్ ఆల్సో ద ఆఫీసర్స్ ఆర్ లుకింగ్ అట్ ఇట్. తప్పు చేసేవాడు హ్యాస్ టు పే ఫర్ ఇట్. ఒక స్థాయి దాటి ఎవరన్నా పోతే దిల్ పే ఫర్ ఇట్ అండ్ వీ హవ్ సీన్ ఇట్ హ్యాపెనింగ్ రైట్. ఈ సోర్సెస్ అంటే నయీమ్ అంటే ఒక సోర్స్ మీకు, సో ఇన్సైడ్ నుంచి సోర్సెస్ తీసుకుంటారు లేకపోతే అవుట్ సోర్సెసా? ఎలా ఈ సోర్సెస్ని, ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకుంటారు? ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో సోర్సెస్ రెండు రకాలుగా ఉంటాయి. మేము మాగ్గా మేము ఒక వ్యక్తిని ఒక పర్టికులర్ గ్రూప్లో కానీ గ్యాంగ్లో కానీ ఒక క్రైమ్ ఆపరేటింగ్ వరల్డ్లో కానీ మేము పుష్ చేయడం వేరు మా మనిషిగా, లేదు ఆల్రెడీ ఆ సంస్థతో అనుబంధం ఉండి వాళ్ళతో పనిచేస్తున్న అటు అసోసియేట్స్. ఇప్పుడు చట్టం కూడా ఏం చెప్తుంది, అప్రూవర్ అని ఒక ఫెసిలిటీ ఇచ్చింది మనకి. ఒక గ్యాంగ్లో ఒక నేరంలో 10 మంది పార్టిసిపేట్ చేస్తే దానికి సరైన సాక్ష్యాలు మాకు లభించని పరిస్థితుల్లో అందుట్లో తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండే వ్యక్తిని, ద లీస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండే వ్యక్తిని పిక్ చేసుకుని కోర్టు ద్వారా అనుమతి పొంది అతన్ని అప్రూవర్ తీసుకుంటాం. సో అది సిస్టంలోనే ఉంది మనకి. ఇది అటువంటిది. సో సపోజ్ మేము ఇన్ఫిల్ట్రేట్ చేసిన వ్యక్తుల కన్నా కూడా ఆల్రెడీ సంస్థతో పనిచేస్తున్న వ్యక్తులకి ఎక్కువ విషయాలు తెలుసుంటాయి కాబట్టి. సో ఇన్ఫిల్ట్రేషన్ ఇస్ నాట్ ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక గ్యాంగ్ని ఒక గ్రూప్ రన్ చేస్తున్నప్పుడు మా మనిషిని దాటికి ఇన్ఫిల్ట్రేట్ చేయాలంటే వాళ్ళకి చాలా బ్యారియర్స్ ఉంటాయి. దే మే నాట్ అలౌ, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పడతారు కాబట్టి. అలా కాకుండా ఆల్రెడీ సంస్థతో ప్రయాణం చేస్తున్న వ్యక్తిని మనం విన్ఓవర్ చేసి తీసుకోగలిగితే కనుక దెర్ ఇస్ నథింగ్ లైక్ అ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. సోర్స్ అనేది ఎప్పుడు కూడా గ్యాంగ్కి సంబంధించిన సోర్స్ మనకి కల్టివేట్ చేయగలిగినా తీసుకోగలిగినా బెటర్గా అడ్వాంటేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. యాజ్ అ పోలీస్ ఆఫీసర్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ పుటింగ్ ఇట్ అక్రాస్. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇన్ని ఇన్వెస్టిగేషన్స్, ఇన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, నౌ ఐ యూస్ ద కరెక్ట్ వర్డ్, చేసినప్పుడు మీకు చాలా ప్రధానమైనది ఏదనిపించింది అంటే క్రూషియల్ అండ్ చాలా ఇంపాక్ట్, ఇదర్ పర్సనల్లీ కానీ లేకపోతే ప్రొఫెషనల్గా కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న ఆ సిచ్యువేషన్ ఏంటి? అలాంటి ఒక వ్యక్తి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, మనం ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఒక వ్యక్తిని అదు తీసుకునే క్రమంలో ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు అన్ ఎక్స్చేంజ్ ఫైర్ అండ్ ఇఫ్ పర్సన్ గెట్ కిల్స్, అతని ద్వారా సొసైటీకి ఎక్కువ నష్టం జరిగి డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఉండి అది మన చర్య ద్వారా దాన్ని నియంత్రించగలిగితే అంతకన్నా సంతోషం ఏముంటుంది. నేనే ఉంటాను, ఈచ్ ఆపరేషన్ ఇస్ డిఫరెంట్, ఈచ్ ఆపరేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఎప్పుడన్నా అట్లాగే మీరు అడిగారు కదా వ్యక్తి ముఖ్యమా వృత్తి ముఖ్యమా అని, వ్యక్తి ముందు తర్వాతే వృత్తి వస్తుంది. సో అటువంటి సందర్భాల్లో నేనేదైనా పొరపాటు చేసి ఎక్సెసివ్ ఫోర్స్ అక్కడ వాడి ఉంటే మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమన్నా కోపడకపోవడం వ్యక్తిని కోపడటం కూడా తప్పే కదా. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వెన్ వి గో బ్యాక్ హోమ్ అండ్ యూనో జస్ట్ సిట్ కామ్ అండ్ క్వైట్, మనకి ఎక్కడో ప్రిక్ చేస్తుంది కదా, అరే ఇతను నేను హార్ష్గా బిహేవ్ చేశానేమో, అవసరం లేదేమో, నేను అవసరానికి మించిన ఫోర్స్ కానీ రూడ్నెస్ కానీ ప్రదర్శించానేమో తెలుస్తుంది కాబట్టి. యా సీ ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద వెల్బీయింగ్ ఆఫ్ ది సొసైటీ, మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉందో దానివల్ల సొసైటీకి మంచి జరిగి నేర నియంత్రణకి అది తోడ్పడుతుంది అనుకున్నప్పుడు వీ ఫీల్ హ్యాపీ. దాన్ని ఒక ప్రత్యేకంగా ఒక సంఘటన అనేది తీసి చెప్పదలుచుకోలేదు. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ వేరియస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, అజీర్ రెడ్డి కావచ్చు, గౌరవ సురేష్ కావచ్చు, ఇంకోటి అంతకుముందు డేగల్ శివాష అని ఒకటి, లేదు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు జరిగినటువంటి సంఘటనలు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఇవన్నీ కూడా ఐ థింక్
ఈచ్ ఆఫ్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్రత్యేకత ఉందనుకుంటున్నాను నేను. అండ్ అజిత్ రెడ్డి గారి గురించి చెప్పారు కాబట్టి, జూబ్లీహిల్స్లో అజిత్ రెడ్డి గారిని ఎలా పట్టుకున్నారు, ఏంటి ఆ విశేషాలు ఏంటి? మీరు పట్టుకున్నారంటే మేము పట్టుకుని ఎన్కౌంటర్ చేశారనే మాట అనకూడదు అని చెప్పకూడదు. వెరీ క్లియర్. అతను చోటారాజన్ గ్యాంగ్లో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించే వ్యక్తి. ముంబై మాఫియాలో దావూద్ ఇబ్రాహీం అండ్ చోటారాజన్ విడిపోయిన రోజుల్లో 1993 బ్లాస్ట్ కన్నా ముందు వాళ్ళంతా ఒకటే గ్రూప్గా పనిచేసేవాళ్ళు. 1993 బ్లాస్ట్ తర్వాత వాళ్ళ విభేదాలు వచ్చి రెండు గ్రూపులుగా విడిపోయారు. దిస్ పర్టి పర్సన్ హీ కంటిన్యూడ్ హిస్ అసోసియేషన్ విత్ చోటారాజన్. తర్వాత క్రమంలో తిరిగి అతను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కూడా అటువంటి మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పరిచే ప్రయత్నం చేశారు గట్టిగా. ఇనీషియల్ ప్రయత్నాల్లో మేజర్ సాఫిస్టికేటెడ్ ఫైర్ ఆర్మ్స్తో మా కలీగ్ ఆఫీసర్స్ అతను అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి రెండోసారి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి బాబారెడ్డి అండ్ కంపెనీ, దావూద్ కంపెనీ లాగా బాబారెడ్డి అండ్ కంపెనీ స్టార్ట్ చేసి తద్వారా ఎక్స్ట్రాషన్స్, సెటిల్మెంట్స్, బెదిరింపులు వీటానికి పాల్పడుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు కదా సోర్స్ కల్టివేషన్ అని, ఐ షుడ్ నాట్, ఐఎమ్ నాట్ సపోజ్ టు షేర్ ఇట్, కానీ చెప్తున్నాను. వీ హ్యాడ్ ఎ స్మోల్ ఇన్ దట్ గ్యాంగ్. మా మనిషి ఆ గ్యాంగ్లో ఉన్నారు కాబట్టి అతని యాక్టివిటీస్ అప్పుడు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఏం చేస్తున్నారని మాకు తెలుస్తుండేవి. అతను సీరియస్ క్రైమ్ రిసార్ట్ అయ్యి సూపారీలు, పొలిటికల్ లీడర్స్ని ఎలిమినేట్ చేయడానికి సూపారీలు యాక్సెప్ట్ చేసి ఆ స్థాయికి వెళ్ళిపోయేటప్పటికి అతన్ని గట్టిగా నియంత్రించాలి, లేకపోతే పరిస్థితులు చేయదాటిపోతాయని సీనియర్స్ అందరు అనుకున్నప్పుడు ఆ టాస్క్ నాకు ఇచ్చినప్పుడు చేసే క్రమంలో వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాషన్కి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి జూబ్లీస్ ప్రాంతానికి అతను వస్తున్నాడని చెప్పి తెలిసి అక్కడ ఎరవేశాం మేము. వీ లేడ్ ఎ ట్రాప్. సే సపోజ్ ఎగ్జాంపుల్ అతను ఎక్స్ అనే వ్యక్తి నుండి కొంత డబ్బు డిమాండ్ చేసి ఎక్స్ట్రా చేసి తీసుకునే క్రమంలో ఎక్కడికి రావాలి, ఎన్ని గంటలకు రావాలి, ఏ విధంగా రావాలి అనే దాని వెనుక మేమే దానికి ఒక పథకం రూపొందించి దాంట్లో మేము ఆపరేట్ చేసి, ఆబ్వియస్లీ హీఈస్ అ గ్యాంగ్స్టర్ అసోసియేటెడ్ విత్ చోటారాజన్ కాబట్టి ఎప్పుడు ఫైర్ ఆర్మ్స్తో తిరుగుతుండేవాడు అతను, లోడెడ్ ఫైర్ ఆర్మ్స్తో. చోటారాజన్తో పనిచేసే క్రమంలో కూడా అతని ప్రధానమైన పాత్ర ఏమిటంటే టు అక్వైర్ ఫైర్ ఆర్మ్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అతని ఏరియాది. సో దేర్ వాజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్ జూబ్లీస్ ఏరియా అండ్ యూనో హీ గాట్ కిల్డ్. చాలా వరకు ఈ సోర్సెస్ అనే వాళ్ళకు ఎవరైతే వెళ్ళి మీకు హెల్ప్ చేస్తారో అలాంటి వాళ్ళకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తారు సార్? బేసిక్గా ఏంటంటే సీక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరిని ఎక్కడ, ఇప్పుడు నేను చెప్పాను మీకు అజీజ్ రెడ్డిని చేజ్ చేసే టైంలో గ్యాంగ్లో ఆల్రెడీ మా మనిషి ఉన్నాడు అని. అవును, ఆ మనిషి ఎవరో నాకే తెలుసు, ఆ మనిషికే తెలుసు, ఇంకా ఎప్పుడు ఎవరికి తెలియదు. సో బై మిస్టేక్ ఆయన్ని కాల్పుల్లో రైట్ అంటే అతను అక్కడ ఉండకుండా చూస్తాం ఒకటి. రెండోది సోర్స్ ఐడెంటిటీ జాగ్రత్త పెట్టడం అనేది ఒక పోలీస్ ఆఫీసర్ ప్రధాన బాధ్యత. ఎవరైనా సీ జనాల్లో చాలా భయాలు, అపోహలు, ఆందోళనలు ఉంటాయి, వాటన్నిటిని అతిక్రమించి ఒక పౌరుడిగా బాధ్యతగా ఫీల్ అయ్యి ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తిని మనం కాపాడుకోలేకపోతే మనం ఫెయిల్ అయినట్లే అక్కడ, వ్యక్తిగా కానీ వ్యవస్థగా కానీ. సో దట్ ఈస్ ద ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ పోలీస్ ఆఫీసర్. మనకి ఎవరైనా సహాయం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అట్లా వచ్చేవాళ్ళు కూడా, వాళ్ళ సీక్రెట్గా పెట్టడం, ఏదన్నా కారణంగా ఎప్పుడైనా వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ మెకానిజం అరేంజ్ చేయడం, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడం, కొన్ని సందర్భాల్లో చాలా దూర ప్రాంతాలకు పంపించి వాళ్ళకి జీవనాధారంగా కల్పించి ఏళ్ల తరబడి వాళ్ళని చూసిన సందర్భాలు కూడా ఉంటాయి. దట్స్ హౌ ద సిస్టమ్ రన్స్. సో ఇయర్స్ టుగెదర్ యు ఆర్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్ సర్. అంటే కొన్ని సందర్భాలు సే సపోజ్ అతనికి ఒక టాలెంట్ ఉంది, అతను దగ్గర ఎక్స్పోజ్ అయ్యాడు, ఈ ప్రాంతంలో అతను ఉండడం వల్ల అతను ప్రాణానికి నష్టం జరుగుతుంది, సో అతను ఇక్కడ నుంచి దూరంగా పంపించాలి. మేము నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు ఒకరిద్దరు సోర్సెస్ని మిడిల్ ఈస్ట్కి, దుబాయ్ లాంటి ప్రదేశాలకు పంపించి వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించి, ఇప్పుడు ఆ తీవ్రత పర్మనెంట్గా ఉండదు, సంఘటన జరిగినప్పుడు స్టార్టింగ్ గ్రాడ్యువల్గా పోతుంది కాబట్టి జీవితాంతం ఉంటుందా లేదా అనేది కాదు, ఆ తీవ్రత తగ్గి ఆ పరిస్థితులన్నీ మారి అతనికి సేఫ్టీ ఏర్పడే వరకు అతను చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంటుంది. సి పోలీస్ ఆఫీసర్ పట్ల ఒక కామన్ మ్యాన్కి నమ్మకం కలిగేది అక్కడే. సే సపోజ్ మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, మీరు నాకెందుకు చెప్పాలి, నాలాంటి 100 ఆఫీసర్లు ఉంటారు, ఎవరికైనా చెప్పొచ్చు కదా. సో మీరు ఎప్పుడు నాకు ఎప్పుడు చెప్తారు, నేను మీ ఐడెంటిటీని కాపాడుతాను, ఏదైనా సమస్య ఏర్పడితే కనుక మీకు తగిన రక్షణ కల్పించి మీకు ఆల్టర్నేటివ్ మెకానిజం ప్రొవైడ్ చేయగలుగుతానని నా మీద నమ్మకం ఉన్నప్పుడే మీ నా దగ్గరికి వస్తారు. సో ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత మంది. సో ఒక సోర్స్ని హ్యాండిల్ చేసే క్రమంలో ఎప్పుడు పొరపాటు చేస్తే కనుక మనం మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా, అరే పలానా పిల్లోడు పలానా సరే యూనో హీ హెల్ప్ పోలీస్, హీ గాట్ ఎక్స్పోజ్, తద్వారా అతనికి నష్టం జరిగిందని తెలిస్తే ఇంకో వ్యక్తి మనం ముందుకు వచ్చి మనకు సాయం చేయడు కదా. సో దట్ గోస్ విత్ యువర్ రెప్యుటేషన్. సో చిన్న పొరపాటు చేసినా నో విల్ కమ్ ఫార్వర్డ్ టు ఆబ్వియస్లీ ఇదే పలానా కారణంగా పలానా వాళ్ళకి పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేసినందుకే ఈ పిల్లోడు ఎక్స్పోజ్ అయ్యాడు, ఈ సోర్స్ ఎక్స్పోజ్ అయ్యాడు, అతనికి నష్టం జరిగింది
అని తెలిసినప్పుడు మిగతా వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం తగ్గిపోతుంది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.